Hi friends, welcome to Krishna Education Academy. Constable Samanichi mains pariksha nevi ippudu nirvahistaro chudandi ee video lo munduga maa channel ni kottaga chustunna vallu follow avutunna vallu tappanisariga subscribe cheskoni dan pakkunna bell icon ni activate cheskondi chudandi deeni oka complete details aithe telusukundamu ee roju vachina taaja update news vinandi. కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి చూసుకుంటే ఒకటి నుంచి వెబ్సైట్లో కాల్ లెటర్స్ మార్చి 1 నుంచి 10 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోలీస్ నియామక మండలి వెల్లడి. దేహ దారుఢ్య పరీక్షలు మార్చి 13 నుంచి ఏప్రిల్లో మెయిన్ పరీక్షలు సాక్షి అమరావతిలో వేశారు చూడండి. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం దేహ దారుఢ్య మెయిన్ పరీక్షలకు సంబంధించి కాల్ లెటర్ను మార్చి 1 నుంచి 10 తేదీలోగా తమ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పోలీస్ నియామక మండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో 4,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ప్రిలిమరీ పరీక్షను జనవరిలో నిర్వహించారు. అందులో భాగంగా చూసుకుంటే అర్హత సాధించిన అభ్యర్థులకు దేహ దారుఢ్య మెయిన్ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. దేహ దారుఢ్య పరీక్షకు సంబంధించి చూసుకుంటే మార్చి 13 నుంచి నిర్వహించాలని పోలీస్ నియామక మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. మెయిన్ పరీక్షలకు సంబంధించి చూసుకుంటే ఏప్రిల్ 1వ వారంలో నిర్వహించారని భావిస్తుంది. ఈ పరీక్షలకు సంబంధించి చూసుకుంటే ఈ పరీక్షల తేదీలను పోలీస్ నియామక మండలి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ఈరోజు వచ్చిన తాజా అప్డేట్ న్యూస్ ఇదే. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, ఏ అప్డేట్ న్యూస్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏపీఎస్ఐ సంబంధించి పరీక్షకు రాసిన వాళ్ళు ఫలితాలు అనేవి 2 వారాల్లో ఫలితాలు అనేవి విడుదల కానున్నాయి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏమైనా ఏపీఎస్ఐ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.